ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేయబోయే టూల్ ఏంటంటే ఆశ్రమ్ టూల్, TinyPNG.com. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ టూల్ యూజ్ చేసి మీరు మీ యొక్క ఇమేజెస్, సో వెబ్ ఇమేజెస్ అవ్వచ్చు, లేకపోతే పిఎన్జీ ఇమేజెస్ అవ్వచ్చు, లేకపోతే జేపీజీ ఇమేజెస్ అవ్వచ్చు, సో ఈ పర్టికులర్ ఇమేజెస్ని మీరు ఈజీగా ఈ పర్టికులర్ టూల్ యూజ్ చేసి కంప్రెస్ చేయవచ్చు. ఓకే, సో కంప్రెస్ అంటే మీ యొక్క మెమరీ సైజ్ ఉంటుంది కదా, సో సపోజ్ ఇమేజ్ సైజు 2 MB ఉంది అనుకుంటే 2 MB నుంచి, సో ఎటువంటి ఇమేజ్ క్వాలిటీ ఏమైనా తగ్గించకుండా, సో ఏంటంటే జస్ట్ సైజ్ అనేది మీకు రెడ్యూస్ అవుతుంది. సో ఓకే, సో ఇలా యూజ్ చేసే టెక్నాలజీ ఏంటంటే స్మార్ట్ లాస్ కంప్రెషన్. ఓకే, TinyPNG యూజ్ ద స్మార్ట్ లాస్ కంప్రెషన్ టెక్నిక్ టు రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ యువర్ వెబ్పి, జేపీజీ అండ్ పిఎన్జీ ఫైల్స్. ఓకే, సో వెబ్పి అవ్వచ్చు, లేకపోతే జేపీజీ అవ్వచ్చు, పిఎన్జీ. సో ఇలా రెడ్యూస్ ఇవ్వాలి, ఎందుకు రెడ్యూస్ చేయాలంటే మీ యొక్క వెబ్సైట్లో సో హెవీ ఇమేజెస్, హెవీ సైజ్ ఇమేజ్ యూజ్ చేశారు అనుకుంటే అది లోడ్ అవ్వడానికి చాలా టైం అన్నది పడుతుంది. సో కాబట్టి మీకు ఏంటంటే పేజ్ లోడ్ టైం అన్నది పెరిగిపోద్ది. సో ఎప్పుడైతే పేజ్ లోడ్ టైం పెరిగిపోతుందో యూజర్స్ బ్యాక్ బటన్ టచ్ చేయడం కానీ, లేకపోతే సో ఆ పర్టికులర్ యూజర్కి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల మీ యొక్క ర్యాంకింగ్స్ కూడా సో బెటర్ ఉండే ఛాన్సెస్ ఉండవు. సో కాబట్టి మీరు ఇమేజెస్ ఎప్పుడైనా సరే ఇమేజెస్ మీ యొక్క వర్డ్ ప్రెస్లోకి అప్లోడ్ చేసేటప్పుడు, సో వర్డ్ ప్రెస్ అప్లోడ్ చేసే ముందే మీరు ఏంటంటే ఇమేజెస్ని కంప్రెస్ చేసుకోవాలి. లేకపోతే వేరే ఆప్షన్ ఏంటంటే మీరు మీ యొక్క వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్లో ప్లగిన్, ఓకే, ఆప్టిమైజ్డ్ ఇమేజ్ ఆప్టిమైజ్ చేసే ప్లగిన్స్ మనం ఇన్స్టాల్ చేసుకుని, లైక్ షార్ట్ ఫిక్షల్ కావచ్చు, లేకపోతే మనకి ఇమేజ్ ఆప్టిమైజ్ డిఫరెంట్ ప్లగిన్స్ అయితే ఉన్నాయి. సో ఓకే, ఆ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకుని ఆ ప్లగిన్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ నేను ఫ్రీక్వెంట్గా నేను మోస్ట్లీ యూజ్ చేసే మెథడ్ ఏంటంటే, సో నేను ఇమేజెస్ వర్డ్ ప్రెస్లోకి అప్లోడ్ చేసే ముందే సో ఆ పర్టికులర్ మొత్తం ఇమేజెస్ అన్నట్లు ఒకసారి ఇందులోకి ఈ వెబ్సైట్ ద్వారా TinyPNG.com వెబ్సైట్ ద్వారా కంప్రెస్ చేసి, సో వన్స్ ఆ ఇమేజెస్ కంప్రెస్ అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ ఇమేజెస్ని సో మీడియా, సో వర్డ్ ప్రెస్ మీడియాలోకి అప్లోడ్ చేసి, సో నాకు ఆ ఇమేజ్ ఎక్కడ అవసరమో అక్కడ ఆ పర్టికులర్ ఇమేజ్ నేను యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇదే విధంగా మీరు కూడా మీ యొక్క పర్టికులర్ ఇమేజెస్ని, సో ఓకే, ఐ సైజులు ఉన్నాయి అనుకోండి, 2 MB, 3 MB, 5 MB, సో ఓకే ఈ సైజెస్లు ఉన్నాయి అనుకోండి, ఆ సైజులు ఉన్న ఇమేజెస్ని మీరు సో ఈ పర్టికులర్ వెబ్సైట్ ద్వారా మీరు కంప్రెస్ చేసుకుని, సో ఓకే, సో వాటిని మీరు మీ యొక్క బ్లాగ్లో యూజ్ చేయడం వల్ల మీకు బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉందో మీకు ర్యాంకింగ్స్ కూడా బెటర్గా ఉంటాయి. ఓకే, సో ఇందులో ఏంటంటే మీరు డ్రాప్ యువర్ వెబ్పి, పిఎన్జీ, జేపీజీ ఫైల్స్, మీ దగ్గర ఉన్న ఇమేజెస్ని ఇందులోకి జస్ట్ డ్రాగ్ చేయాలి. బట్ అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అట్ ఏ టైమ్ 20 ఇమేజెస్ వరకు మాత్రమే అవుతాయి. ఓకే, మీకు అంతగానో ఎక్కువ అవ్వాలి, అంతగానో అది కూడా మ్యాక్సిమం 5 MB. సో 5 MB వరకే ఛాన్స్, అదేంటంటే ఈచ్ ఫైల్, ఓకే, ఈచ్ ఫైల్ మ్యాక్స్ 5 MB ఈచ్. ఓకే, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, మ్యాక్స్ 5 MB ఈచ్. సో మీరు ఒక ఇమేజ్ అప్లోడ్ చేశారంటే ఆ ఇమేజ్ ఒక సైజ్ అనేది 5 MB కానీ దానికన్నా తక్కువగానే ఉండాలి. అలాగ ఓన్లీ అట్ ఏ టైమ్ 20 ఇమేజెస్ మాత్రమే వరకు మాత్రమే కన్వర్ట్ చేయగలరు. ఓకే, సో మరి మీ దగ్గర 40 ఇమేజెస్ ఉన్నాయి, ఏం చేయాలి వెంకట్ అంటే, సో చాలా సింపుల్, మీరు ఏంటంటే 2 టైమ్స్, సో ఓకే 2 సార్లు కంప్రెస్ చేసుకుంటే, సో 2 టైమ్స్కి 40 ఇమేజెస్ కంప్రెస్ అవ్వడం జరుగుతుంది. జస్ట్ మీరు ఇమేజ్ ఇందులో కంప్రెస్ చేస్తే, ఇందులోకి మీరు డ్రాగ్ చేస్తే, సో ఆటోమేటిక్గా ఇమేజ్ అనేవి మీకు కంప్రెస్ అయిపోతాయి. కంప్రెస్ అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ ఇమేజెస్ సైజ్ రిడక్షన్ కూడా మీకు అక్కడ పక్కన చూపిస్తుంది. ఓకే, ఎంత సైజ్ ఎంత రిడ్యూస్ అయ్యేది అన్నది మీకు సైడ్ బార్ చూపిస్తుంది. సో ఆ పర్టికులర్గా మీరు ఆ సైజ్ చూసుకొని, సో మీరు ఆ పర్టికులర్ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకొని, సో వాటిని మీరు మీ యొక్క బ్లాగ్ అయితే బ్లాగు, వెబ్సైట్ అయితే వెబ్సైట్ వాటిలో యూజ్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇక్కడ మీకు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం కంప్రెషన్ చేసే దేనికోసం అంటే, సో మీ యొక్క ఆ పేజ్ సైజ్ ఉంటుంది కదా, పేజ్ సైజ్ అనేది రిడక్షన్ చేయడం కోసం, బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం, మన యొక్క ర్యాంకింగ్స్ అనేది సో పెంచుకోవడం కోసం. ఓకే ఫ్రెండ్స్, సో ఒకసారి ఈ TinyPNG టూల్ని మీరు ఎక్స్ప్లోర్ చేయండి. సో నేను ఈ ఛానల్ ద్వారా ఏంటంటే మీకు డిఫరెంట్ టూల్స్, సో అటు వర్డ్ ప్రెస్ హోస్టింగ్స్ అవ్వచ్చు, లేదా వర్డ్ ప్రెస్ థీమ్స్ అవ్వచ్చు, వర్డ్ ప్రెస్ ప్లగిన్స్ అవ్వచ్చు, మనకి డిఫరెంట్ ఒక వర్డ్ ప్రెస్ యూజ్ చేసే యూజర్కి ఏ టూల్స్ అవసరమో అటువంటి టూల్స్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను. సో ఆ టూల్స్ని మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి మీ యొక్క వాటి మీద కొంచెం టైం అనేది స్పెండ్ చేసి ఆ టూల్స్ని ఎక్స్ప్లోర్ చేయండి. సో వన్స్ మీరు ఎక్స్ప్లోర్ చేస్తే అవి మీకు డెఫినెట్గా మీ యొక్క బ్లాగింగ్ ఆర్ మీ యొక్క ఆన్లైన్ జర్నీలో ఈ పర్టికులర్ టూల్స్ అనేవి హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. గైస్, థ్యాంక్ యూ.